అరే పొట్టి భార్గవ్, ఎందుకు చెప్పు తింటలేవురా? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? జేబున నిండా మొత్తం బియ్యమే. అయ్యో గిన్నె గిన్నె పుక్కితే కడుపుబ్బి నట్టలు ఉంటాయిరా. ప్రజలు చేస్తే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఎన్ని వట్లు చెప్పాలి అద్దాని? ఎందుకు ఇంటలేవురా రాములా? గిన్నె గిన్నె బియ్యం జేబుల నిండా ఎందుకు ఇవ్వరా? నీ అవ చిన్నప్పటి నుంచి పుక్కుతానా, నాకేమైనా అవుతుందా? నీ లేకుడి మొఖానికి పోకడ ఎక్కువరా. ఇంకా ఇవి బుక్కకురా, బొత్తకు పెద్ద బొక్క పడుతుంది. నట్టలు పలిసి ఆపరేషన్ చేస్తారు. ఇచ్చిపెట్టే. అరే నువ్వు ఇంటికైతే రాకపోతావా, అప్పుడు వచ్చినప్పుడు సంగతి చెప్తా. బియ్యం తింటూ నట్టలు పలుస్తాయి గాని అదే బియ్యాన్ని అనుకొని తింటానా? అనే నట్టలు పలువయా? ఏమన్నా రమేష్, రెండు జేబులలో ఏమో నింపుకునేట పోతున్నావు? నీకెందుకు చెప్పాలరా? నీ ఆస్తులు ఏమన్నా అడిగినామారా, జేబులు ఏం కొంటా పోతున్నావు అని అడిగినావు. అరే మీకేం పని పాట లేదా రా? పొద్దుగాల పొద్దుగాల నేనే దొరికినా. అబ్బో నువ్వు మా వాడకు తూపువే, అందుకే నీ వెంబడి పడుతున్నావు పొద్దు పొద్దుగాల. అరే చెప్తే అన్న నీ ముళ్ళ పోతుందా రా? ఈ భార్గవులు నన్ను వదిలిపెట్టేటట్లు లేరు. ఇక చూడురి బియ్యం. ఊరు వారి రమేష్, గీ బియ్యం జేబులో పెట్టుకొని తిరుగుతానేమేందిరా? అరే రమేష్, బియ్యం పుక్కితే కడుపుకు పొక్కలు పడతాయిరా, నట్టలు పలుతాయిరా. అరే మీరేందిరా నాకు చెప్పేది? మీకు తాగుడు ఎట్లా అలవాటు, నాకు బియ్యం బుక్కడు ఎట్లా అలవాటు? కాదా అందుకే మీ పని మీరు చూసుకొని నా పని నేను చూసుకుంటా. అరే మా పని మేము చేసుకుంటాం కానీ బియ్యం బుక్కి బుక్కి బొత్తకు పెద్ద పొక్క పడేటట్టే ఉన్నది. దేహ పీకూరి, అందరు నాకు చెప్పటంలే, మీరేంద్రా నాకు గోచిగాలు. అరే శేఖర్, వాని గురించి మనకెందుకురా, మంచిగా పోయి కళ్ళు తాగుదాంపా. అవునే అమ్మా, ఏం కూర వండినవే, బాగా ఆకలి అవుతుంది. అవునా బిడ్డ, ఆకలి అవుతుందా? బియ్యం బస్తా ఇప్పి పోసినా, బేషన్ ఇంట బియ్యం పోసినా అవన్నీ బుక్కుపో, ఆకలి దల్లారుతుంది. అబ్బా నా బాధ నీకు ఇప్పుడు అర్థమైంది అమ్మా, గంజులో ఊసి పెట్టిన బియ్యం. ఇగో సీపిరి కట్ట పక్కకే ఉన్నది, నేనేం మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడుతున్నావు, ఈ పంత ఇమాన మోగాలే. చక్కగా చేతురికాలు కడుక్కొని చెప్పినట్టీను అడుగుకోపో. ఇగో వెళ్ళిపోయి తొక్కు నూరి అన్నం పెడతా. అబ్బా అమ్మా ఎప్పటికి తొక్కులేనా అనే చికెన్ అన్న అండుతే. ముందునే కాదురా, పెండ తచ్చడి తిన్నావు చికెన్ వండితే. రూపాయి పని చేయవు నీకు చికెన్ అని పెట్టన్నారా? ఏదో ఒకటి ముందుగా ఆకలి అయితే అన్నం పెట్టు, నీకు పుణ్యం ఉంటది. అమ్మా ఎల్లిపాయలు పుట్టి తిత్తాను కదా, ఇది అచ్చాంతరు చెప్పు, నేను బియ్యం ఇక్కడ బియ్యం ఉన్న పొక్తా. నీవు ఇల్లంత ఎక్కులైనా నీకు బియ్యం ఎక్కడ దొరకాయి? సప్పుడు ఇక మూసుకొని అన్నం తిను. సరే పెట్టు మరి తింటా. నాలుగు రోజుల నుంచి నేను బియ్యం బుక్కనే. అసలు మా అమ్మ ఎక్కడ దాచిపెట్టింది? నీ అవ్వ నోరంతా కుట్టుకపోతుంది, కడుపు ఏమో బియ్యం బుక్కురా బియ్యం బుక్కురా అని చెప్తాంది. అసలే ఎండాకాలం, ఇండ్లలో ఎవరు ఉండరు, అందరూ పొలం కాడిపోతారు. ఇండ్లలో దొరవాడి బియ్యం బుక్తిగా ఎవరు గుర్తలేరు కదా. వీళ్ళు ఇంట్లో కామ మైసూరు బియ్యం ఉన్నాయి, ఇంత కమ్మగా ఉన్నాయి. ఇప్పుడు ఎటుకోవరా ఇటు
వీళ్ళు దర్వాజా తెర పెట్టుకుని ఉన్నారు కదా, వీళ్ళ పోదాం. చూస్తే చిన్నగా ఉన్నది, మంచిగా బాస్మతి బియ్యం ఉన్నది ఇంట్లో కమ్మగా. ఇంకా 2 నెలలు చూస్తే చాలు, ఈ అడి కడుపు నిండుతుంది. రమేష్ వాడకట్టు ఆగమాగం తిరుగుతున్నావు. ఇంకా రమేష్ జేబులలో చేతులు పెట్టినావు, ఇంటింటికి తిరిగి బియ్యం ఎత్తుకత్తున్నావు ఏంది? అరే మీరేంద్రా ఎప్పుడు నాయంబడే పడతారు బెల్లం చుట్టి తినట్టు, ఏంద్రా నాకు ఈ కోస? నిజం చెప్తావా మీ అమ్మకి చెప్పమంటావా? అప్పుకోకో, మా అమ్మకి చెప్తే ఏం లేదు, ఇక నన్ను 3 చెలో నీళ్ళ ఇస్తుంది. ఏం ఆలోచిస్తున్నావురా, చెప్తావా లేకపోతే మీ అవ్వ దగ్గరికి ఎత్తుకోమంటావా? సరేనా మీరు కళ్ళు మూసుకోరి. అరే ఏదా వీడు, సరే వాళ్ళ అమ్మకి చెప్దాం పారా. పా నడు రాజు. గంగమ్మని వీళ్ళు గంగవా, ఓ గంగవా వస్తా బయటకు రా. ఏంటి బిడ్డ గిట్ల వచ్చిండ్రు? నీ కొడుకు రమేష్ గాడు వాడకట్ల అందరి ఇంట్లో చూడి దొంగతనంగా బియ్యం బుక్తాండవా? అబ్బా నా పొట్టి కొడుక, నువ్వైతే ఇంటికి రా, సీపిరి ఇరగాలే నీ, ఈ పేపర్ కలియాల ఈ పేపర్ కలియాల. మీరైతే పోయిరా పోరు బిడ్డ, వాడు వచ్చినాక నేను చెప్తా. ఈ బాడకావులు మా అమ్మకు చెప్పినట్టున్నది, ఇక నాకు ఉంటది ఇయ్యాలా దోపిడి చూపిడే. నేను ఇంటికాడ బియ్యం బుక్కుతున్నావా అని అన్ని ముళ్ళ కట్టుకొని అటుకు మీద ఎత్తే నువ్వు వాళ్ళ మీద తిరిగి ఇండాల పోయి బియ్యం బుక్కుతున్నావురా? నా పొట్టిన కొడుక ఇంకోసారి ఇంట్లో బియ్యం బయట ఇళ్ళ పండి పోయి బియ్యం బుక్కినామనుకో పొట్టు పొట్టు చంపి మాత్రం పాత్ర పెడతా సొక్కు పండ కింద, తెలుసా? కొడుక చెప్పు తింటేనే ఇను, బియ్యం బుక్కుడు బంద్ చేయి లేకపోతే నా పొరక తెచ్చి ముఖం అంతా రాకుతా. మంచి మాటగా మంచిదాన్ని నన్నే కొడతావా అని ఇలా 4 ఇండ్లు తిరిగిన రేప నుంచి 10 ఇండ్లలో తిరుగుతా, అబ్బా అస్సలు తగ్గేదేలే. వాయిదో కడుపుతాను అబ్బా, అమ్మ ఓ కడుపు నొచ్చి పాడైతుంది అబ్బా. ఏంది బిడ్డ ఏమో అవస్థ పడతానే ఏందిరా? అమ్మా అసలు పడుతులేదే, కడుపు నొస్తుంది. నేను చెప్పు తిన్నవారా, నేను కట్టు కట్టి ఇంట్లో దాచిపెట్టి కానీ వాడ మీద పోయి బుక్కిన దొంగతానా? కుంచెల కుంచెలు బుక్కినాక కడుపు ఉంటాదిరా, నొప్పిలు ఎత్తది, ఏం రోగం వస్తుందో తెలియదు, కోస్తారు పేగులు ఇస్తారు. ఏందే నాకు ఇట్లా కడుపు నుంచి పాడవుతుందంటే నువ్వు నాకు ఉరిస్తావు, నాకే వర్ష పడతలేదు, డాక్టర్ దగ్గర తీసుకుపోయే. నేను చెప్పు తిన్నావురా బిడ్డ, చెప్పు తినపోతే షడంగా చూసుడే, ఆ బియ్యం బుక్కి బుక్కి ఆ బొత్త పొక్కే పడ్డట్టున్నది, ఆ రెండు ఎవరా నున్నరో లేదో చూస్తా. ఓ శేఖరు రాజు ఇక రాను బిడ్డ. ఏమైందవ్వా అట్లా అవస్థ పడతాడు బాగా? అడు బియ్యం బుక్కి బుక్కి అట్లా అవస్థ పడతాను బిడ్డ, పట్టు రాజపట్ల పట్టుకుపోదాం. నీకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గులేదు రా, నీకు కావాల్సిందే ఇప్పుడు. అరే నీకు దండం పెడతారా, నన్ను అయితే హాస్పిటల్ తీసుకుపోర్రా. ఏమైందమ్మా పిల్లని గట్లెత్తుకొచ్చిర్రు? ఏం చెప్పాలి డాక్టరు, ఈ పోరడు అద్దంటే బియ్యం కుంచెల కుంచెల బియ్యం వాడ మీద బొక్కుడే ఇన్నలది వచ్చి మా ఇంట్లో బొక్కుడే ఎంత దాచిన అయినడు. కొంచెం మీరే చూడు డాక్టర్ మా వానికి ఏమైందో. ఏంది గట్లనా మీ జరుగురి, ఏ పిల్లగా ఇక్కడికి వచ్చి కూర్చో.
నాకు నర్సులే సాతనం అవుతలేదు అంటే ఆడికి వచ్చి కూర్చోమంటావా? మరి గన్నిగానం బియ్యం నిన్ను ఎవరు ముక్కుమన్నారు? బియ్యం ముక్తే పేగులు ఖరాబ్ అయి నట్టలు బలిసి మొత్తం మొత్తం బలుతుంది. నీకు ఎరికేనా? ఎన్నిసార్లు చూడలే, ఎన్నిసార్లు చెప్పలేసండి మేము. అబ్బా ఏదైనా ఒకటి చేయండి డాక్టర్, మీ దండం పెడతా. సరే అమ్మా, ఆ పిల్లలు లేపి ఇక్కడ కూర్చునేటరు మెల్లగా. నాకు సాతనం అయితే లేదంటే నీ దగ్గరికి ఎట్లా రావాలి డాక్టర్? మీరే రారి. సరే అర్థమైంది నాకు. ఆ పిల్లగాడు ఇంకదట్ లేడు, కడుపు నిండా బియ్యమే ఉన్నాయి. ఇవో నేను గోళీలు రాసిస్తా, టానికలు రాసిస్తా, పొద్దుగాల సాయంత్రం మధ్యాహ్నం ఈ మూడు పుట్టలు ఆయన కూడా తాగిరి. కానీ బియ్యం అయితే బుక్కని ఎక్కుర్రి. బియ్యం కనుక మల్ల బుక్కిండి అనుకో, ఆయన బొత్త అలుగుతుంది, బొత్తకు బొక్క పడుతుంది, ఆ పేగులు అనుక రబైతే. సరే డాక్టర్. ఇగో ఇది తీసుకోరి, ఆయనతో ఆడిపోయి. ఓ పిల్లగా, నువ్వు కనుక మళ్ళా బియ్యం బుక్కినావు అనుకో, ఇక నేను కాదు కదా, నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. డాక్టర్ ఇంకోసారి నేను బియ్యం బుక్క, ఇక బుక్క బియ్యం అబ్బా.